రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. ట్రెడిషనల్ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా, లేదు నెయ్యి లేకుండా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. అదే బీరకాయ తొక్కు పచ్చడి అండి, పచ్చిమిర్చి కాంబినేషన్తో. కాబట్టి ఈరోజు మనం ఈ బీరకాయ తొక్కు పచ్చడిని ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు వేయాలండి. ఈ పచ్చిమిరపకాయల్లో మనకి ఈ విధంగా కొంచెం పండు మాగినట్టు ఉంటాయి కదా, అవి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయని లైట్గా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంకా చాలండి, ఈ మిరపకాయలు వేగింది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఈ సైజు కప్పుతో ఒక కప్పు బీరకాయ తొక్కు తీసుకున్నానండి. మామూలుగా మనం బీరకాయని పైన పీల్ చేసిన తర్వాత ఈ తొక్కుని మనం వేస్ట్ చేయకుండా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బీరకాయ తొక్కు ఒక 1/2 కేజీ బీరకాయలకు వచ్చిందండి. ఇప్పుడు వేసేసుకుందాము. ఆయిల్ ఉంది, సరిపోతుంది. ఇప్పుడు ఈ బీరకాయ తొక్కుని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పచ్చడి కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. చాలండి, వేగింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారే లోపల ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా, అది మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా పచ్చిమిరపకాయలు ఇదంతా నేను మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. కొద్దిగా చింతపండుని నానబెట్టి వేసుకోవాలి. అలాగే పచ్చడికి సరిపడే రాళ్ళు ఉప్పు వేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా ఉండేటట్లు చూడండి. ఇలా మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ బీరకాయ ఉంది కదా, ఈ తొక్కుని వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని జస్ట్ అలా నిలుపుకుంటూ కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. జస్ట్ ఒకసారి గ్రైండ్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనకు బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ బీరకాయ తొక్కు పచ్చడిని కూడా మనం ఎండుమిరపకాయలు, లేదు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలా ధనియాలు, కొత్తిమీర, టమాటో ఫ్లేవర్, పల్లీలు, అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. మంచి వాసనతో గుమగుమలాడిపోతుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరెక్ట్గా ఇలాగే తినేయచ్చండి. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. రోటీ, చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. దోశ, ఇడ్లీలోకి, అన్నిటిలోకి తినచ్చు. ఇప్పుడు అన్నం పైన కూడా కొద్దిగా వేసుకుందాము. ఒకసారి ఈ విధంగా మీరు చేసి రుచి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి పచ్చళ్ళు నేను బోల్డర్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి. ఇష్టపడేవాళ్ళు కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, లేదు అలాగే కూడా తినచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణా రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.